ఇక్కడ యూకేలో కానీ ఇతర దేశాలు కానీ కేవలం సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ మీద కాకుండా మామూలు స్కిల్ జాబ్లు ఏమైనా ఏదన్నా రిపేరింగ్ వర్క్ కానీ టెక్నికల్ వర్క్ వచ్చిన వాళ్ళకి అని అవకాశాలు ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అందరికీ స్టూడెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తానంటే, ఇప్పుడు మామూలుగా స్టూడెంట్ వీసా ఇవన్నీ వచ్చేస్తుంది, యూకేకి వీసా వచ్చిన లండన్ వస్తారు. లండన్ వచ్చిన తర్వాత వాళ్ళు సూపర్ మార్కెట్లలో కానీ ఇట్లా ఏదైనా డేటా ఎంట్రీ కానీ ఇలాంటి జాబ్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, ఇప్పుడు మొబైల్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట యూకేలో. ప్రతి ఏరియాలో కూడా మొబైల్ షాప్స్ ఉంటుంది. అక్కడ కూడా మొబైల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు మొత్తం కాంక్రీట్ ఉంటుంది కాబట్టి కింద పడితే ఇంకా పగిలిపోతుంది. సో మొబైల్లో ఏంటంటే మెయిన్గా డేటా ఉంటుంది. ఆ డేటా అనేది ఇప్పుడు ఒకరోజు ఫోన్ లేకున్నా కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, రైట్? సో అందుకని చెప్పేసి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా మొబైల్ షాప్స్ చాలా ఉంటాయి. అది కాకుండా మా కంపెనీ కూడా ఉంది. మేము ఏం చేస్తామంటే డోర్ టు డోర్ సర్వీస్ కూడా ఇస్తాం. అంటే ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు ఒకవేళ మొబైల్ రిపేర్స్ నేర్చుకొని వస్తే అండ్ ఈ ల్యాప్టాప్ రిపేర్స్ ఇవన్నీ వాళ్ళు నేర్చుకొని వస్తే ఆ స్కిల్స్ కానీ ఉంటే మేము పార్ట్ టైం జాబ్ వాళ్ళకి ఇస్తాం. డోర్ టు డోర్ వెళ్ళేసి వాళ్ళు అంటే మాకు ఆన్లైన్లో లీడ్ వచ్చేస్తుంది. ఎవరికైతే ప్రాబ్లం ఉందో మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాం కస్టమర్తో. సో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉంటే వాళ్ళని పంపించేసి రిపేర్ చేపిస్తాం అండ్ పర్ అవర్ ఇంత అని చెప్పేసి మనం డబ్బులు కూడా మనం పే చేస్తాం అనమాట. సో పార్ట్ టైం అంటే మనం ఓన్లీ స్టడీ అడ్మిషన్ ఇప్పిస్తాము, యూనివర్సిటీలో స్టడీ వీసా ప్రాసెస్ చేస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ మనం కలిగజేస్తాం. సార్ ఇలా ఇవే కాకుండా కొంతమంది అన్స్కిల్ అంటే చిన్న పనులు చేస్తారు, అంటే ఇంట్లో ఉండి పనిచేసేటువంటి నర్సింగ్ లాంటివి లేదా హోమ్ టేక్ కేర్ లాంటి అవకాశాలు ఎలా ఉంటాయి విదేశాలలో? యా, ఇప్పుడు యూకేలో ఎలా ఉందంటే, యాక్చువల్గా ఇప్పుడు యూకేలో 55-60 ఇయర్స్ అట్లా వచ్చినప్పుడు చాలా మటుకు అక్కడ యూకే సిటిజన్స్ వీళ్ళందరూ కూడా, సో ఈ కేర్ హోమ్స్లో ఏంటంటే వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది, ఏజ్డ్ పీపుల్ అంతా కూడా. సో వాళ్ళని చూసుకోవడం, లైక్ ఫుడ్ ఇవ్వడము, టైం టు టైం మెడిసిన్ ఇవ్వడము అండ్ వాళ్ళకి ఏమైనా అవసరం పడితే వాళ్ళకి అన్ని సర్వీసెస్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో దీనికి కేర్ హోమ్స్ వాళ్ళు చూసేది బేసికల్లీ ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్గా 5 ఇయర్స్ స్పాన్సర్షిప్ ఇస్తారు. దట్ మీన్స్ 5 ఇయర్స్ వీసా వస్తుంది, 5 ఇయర్స్ తర్వాత ఇంకా పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళకు నర్స్ అయి ఉండాలి, లేదంటే ఏదైనా కేర్ హోమ్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి సీనియర్ కేరర్గా, ఇంకోటి కేరర్గా. సో ఇట్లా ఒక 1 లాక్ పీపుల్ వరకు కూడా రిక్వైర్మెంట్ ఉంది ప్రతి కేర్ హోమ్. అంటే టోటల్ యునైటెడ్ కింగ్డమ్లో ప్రతి ఏరియాలో కూడా కేర్ హోమ్స్ ఉంటాయి. సో ఈ కేర్ హోమ్స్ ఏంటంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ గవర్నమెంట్ ఫ్రీగా వీళ్ళకు చూసుకుంటుంది అనమాట. వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడం, అంటే బ్రిటిష్ సిటిజన్స్కి ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఏజ్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ కేర్ హోమ్లో జాయిన్ అవుతే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, వాళ్ళని చూసుకోవడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఇదంతా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఈ బ్రెక్సిట్ అయిన తర్వాత అండ్ ఈ కోవిడ్ వలన చాలామంది ప్యానిక్ అయిపోయేసి అండ్ సో వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కాబట్టి అందరూ కూడా కేర్ హోమ్లో జాయిన్ అవుతున్నారు. సో గవర్నమెంట్ కూడా ఛాలెంజింగ్ ఇష్యూ, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ విధంగా మనకు రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నర్స్ అయ్యి ఉండి కేర్ సీనియర్ ఈ కేర్ హోమ్స్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మనం వాళ్ళకి డైరెక్ట్గా కేర్ హోమ్ నుంచి జాబ్ ఆఫర్, అంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆఫర్, వీసా ప్రాసెసింగ్ ఇదంతా కూడా అయిపోతుంది. అదర్వైజ్ నర్స్ కాకుండా ఇప్పుడు బీఎస్సీలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ వేరే నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ జిఎన్ఎం కానీ ఇట్లా ఉన్నదనుకోండి, వేరే బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకు ఈ కేర్ హోమ్స్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఎస్, మనం వీ కెన్ హెల్ప్ them out getting a job in UK.